నాన్నగారు పేరు అప్పన్నాయన, నాన్న పేరు హైమావతి. నేను శ్రీకాకుళం అంటే శ్రీకాకుళం పల్లెటూరులో ఉంటున్నాను. నాకు 1 6 వరకు అయితే బాగా క్రికెట్ అంటే ఇష్టం, కానీ అప్పుడు నాకు నేను ఆడరు కాదు. తర్వాత 6th 8th అప్పుడు ప్రైవేట్ స్కూల్ జాయిన్ అయినా. సినిమాలంటే చాలా ఇష్టం, కానీ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఒక హోంవర్క్ ఎక్కువ ఇస్తారు, దాంతో సినిమాలకి కూడా చాలా వచ్చింది. సార్ 9th 10th అమ్మాయి లవ్ ఎక్కువ చేశాను. అంత రెస్పాన్స్ అవసరం లేదు, వినండి అబ్బా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా సాధించాలని కలిసి పెరిగింది, దాంతో కష్టపడాలని ఎక్కడికి వచ్చి నిర్ణయించుకున్నాను. సో ఎవరన్నా చెప్పినా సరే అందరూ ఎంజాయ్ చేయి ఎంజాయ్ చేయి అంటారు. ఎంజాయ్ చేయంటే ఎంజాయ్ అంటే మనకి ఇష్టం వచ్చింది చేయడం, ఎంజాయ్ అంటే సినిమాలు కాదు మీదే కాదు, మనకి ఇష్టం వచ్చింది ఏం చేయడం అంటే దాన్ని ఎంజాయ్ అంటారు. ఇంకా నాకు వచ్చే వరకు ఇష్టం అనేది కాదు ఈ కాలేజ్ అంటే. సెకండ్ టైమ్ లో ఈజీ సార్ ఎక్స్టెన్స్ క్లాస్ నాకు బాగా ప్రభావితం చేసి సార్ ఎక్స్టెన్స్ క్లాస్ అనేది అక్కడ ముందు వరకు ఎలా బతకలో తెలియలేదు సార్. ఎక్స్టెన్స్ క్లాస్ కన్నాక ఎలాగైనా బతకొచ్చు అనేది ఒక నమ్మకం వస్తుంది. ఇంకా విజిస్టర్ క్లాస్ నుంచి చాలా ఇష్టం. ఆ క్లాస్ మిస్ అయిపోయి నేను ఒక్కొక్క రోజు నైట్ కొడుకున్నాను తేడుకున్నాను, అలా ఏడుపుస్తుంది. ఇంకా ఎంతో చాలా ఇష్టం, సార్ క్లాస్ నుంచి చాలా ఇష్టం. బయట ఎక్కువ పాత్ర గురించి ఎక్కువ పాటిస్తారు, ఆ సార్ కూడా మనం మోటివేట్ చేసి మోటివేట్ బాగా చేస్తారు. ఇంకా చిన్నతనమే ఇష్టం. ఇంకా ఫ్రెండ్స్ అంటే అందరూ ఇష్టమే, ఎవరు అందరు చాలా మంది. నేను బాధలో ఉన్నా సరే ఆనందంలో ఉన్నా సరే ప్రతి ఒక్కరు కూడా నాతో బాగా ఫ్రెండ్స్ అవుతారు. సో అందరు కూడా నా యొక్క ధన్యవాదాలు. సార్లకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు నా యొక్క ధన్యవాదాలు.